పెట్టుకుంటాను. ఏమి రేంజ్ చేస్తారు? ఊలుపూలతో కాపర్ కలుపు ఎలా ఉంటుంది? ఊలు ఉంచిన దగ్గర అండి మామూలుగా ఉన్నాయి. ఊలిపోయి మాకు 90 రూపాయలు వస్తారండి. కష్టపడి పని చేసి కూడా పొద్దున్న నుంచి గుడ్లా కష్టపడాలి. కష్టపడాలి, కష్టపడి ఫలితం దక్కడం. ఇప్పుడు అన్ని రేట్లు పెంచేశారు ప్రతి దానికి. ఇప్పుడు జగన్ అన్న జగన్ అన్న అన్నారు, ఏం పెట్టాడు? ఇంత పొడి పెట్టాడు మాకు. అంత అంత పొడుగు పెట్టాడు. ఎందుకది? అంటే ఏంటి బాబు, ఇప్పుడు ఆటో వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి డబ్బులు వేస్తున్నారు కదా. వేస్తాడు, ఎందుకు వేస్తాడు ఆటోడికి? ఉడికి ఇక్కడ నుంచి ఆచండాలంటే 20 రూపాయలు ఛార్జ్ బస్సుకి తీసుకుంటున్నారు. ఆటో ఒడికి 60 రూపాయలు ఏంటి? ఆడికి డబ్బులు వేయడం ఏంటి? ఇస్త్రీ చేసి ఒడిగాడు మన ఊరికి చేస్తాను. ఆడికి జాతం 30 రూపాయలు తీసుకున్నారు. ఆడికి డబ్బులు ఏంటి? ఈ బార్బర్లు కూడా వేస్తున్నారంట, సెలూన్ షాపులు. ఏంటి అయ్యి, ఇప్పుడు లేబరం చూడొచ్చు కదా. లేబర్ కష్టపడి చేసి లేబర్ కూడి తిన లేనివాడు ఉన్నారు. పరిస్థితి దేవుడికే తెలియాలి, ఇంకా తెలియాలి. కానీ అందరు డబ్బులు అతను ఉపకారం ఏంటి? అమ్మ ఒడి ఏమన్నాడా? అమ్మఒడి అంటే ఏదో చదివించుకోవడం డబ్బులే ఉంటాయని. అమ్మ ఒడి వేరండి. ఈ ఆటో వాళ్ళకి ఇవన్నీ అది అంత అవసరమా? ఇస్త్రీ చేసి కూడా అవసరమా? బార్బర్లు అవసరమా? అది ఏమో ఉరికిస్తున్నా చేస్తున్నారండి. సో ఈ వాలంటీర్లు ఏమైనా పని చేస్తున్నారా అంటే ఇప్పుడు? వాలంటీర్లు వాళ్ళ కమిషన్ తెగినారు. ఇప్పుడు పొద్దున్నే వచ్చి ఇంటిగా ఇంటింటికి పాము పింఛన్ డబ్బులు ఇస్తున్నారు. ఇచ్చి 100 200 తీసుకుని కనవ డబ్బులు అంటే ఇంటికి వస్తున్నారు కదా. వాలంటీర్లు కూడా డబ్బులు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు కదా. ఇది తెలియదు, ఇది ఇప్పుడు మీరు చెప్తే. కొంతమంది తీసుకుంటున్నారు అంటే అండి, మనకే తెలియదు మనకి ఏమైనా పింఛన్ వస్తుంది. వాళ్ళు ఇలాంటి జూజాయి అంటే వాళ్ళు తెలియకుండా బాబు 200 ఇస్తున్నాం ఇంటి తెచ్చి ఇచ్చే ఇంటి తెచ్చిస్తున్నాం కదా 200 డిమాండ్ అది. అంటే ఓవరాల్గా పరిపాలన బాగాలేదంటారు. ఓవరాల్గా ఎలా ఉండాలి గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ అయితే మా నాకు నచ్చలేదండి. పాపి పోయిన గవర్నమెంట్ ఎలా ఉంటుంది బాబు? బాగుండేది. బాగుండేది అంటే ఏ విధంగా బాగుండేది అంటారు? ఏ విధంగా ప్రజలకైనా దేనికైనా మా లేబర్కైనా చూసుకునే వాళ్ళు. తింటానుకుంటా సరిపోయింది. సరిపోయింది. రోడ్ల మీద అడుకున్న పరిస్థితి వచ్చేసింది. మీరేం చేస్తారు? తాగి పని. ఈ రోజు వెళ్ళలేదు పనికి? వెళ్తలేదు అంటే గాల్పులు కదండి. ఎలా ఉందండి గవర్నమెంట్ పరిపాలన? ఇంకా అంటే ఏమో అంటే ఏమంటే ఏం చెబుతాం అప్పుడు గాలి. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన? అంటే వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ జగన్ గారు చేసే పథకాలు కానీ ఎలా ఉన్నాయి? ఏం పర్వాలేదండి పథకాలకే, పథకాలు బాగానే ఉన్నట్టున్నారండి. మరి ఏంటి ఆటో వాళ్ళకి బార్బర్ షాప్ వీళ్ళందరికీ డబ్బులు వేస్తున్నారు కదా? అంటే కొంతమంది అని వాదన ఏంటంటే వాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా, ఇంకా వాళ్ళకి డబ్బులు వేయడం ఎందుకు అనేది కొంతమంది వాదన. అదే అది ఎంతవరకు కరెక్ట్? అదే కొంతమంది ఏమో బాగా చేస్తున్నారు ఓట్లు కొనుక్కుంటున్నారని కొంతమంది అంటున్నారు. ఈ సంక్షేమ పథకాల పేరు ఓట్లు కొంటున్నారా అంటున్నారు కొంతమంది. అది ఏం చెప్పగలుగుతామండి, ఎవరి చేతిలో ఉంటుంది అది. ఈ రైతు వారి ఎలా ఉందంటారా? రైతు వారు ఇబ్బంది కదండి పాపం, ఎందుకంటే ధాన్యం డబ్బులు పడాలంటే ఇప్పుడు ఈ మధ్యలో ముందు కొడుతున్నాను అండి. ఇంతకు ముందు అయితే 3 నెలలు 4 నెలలకి టైం పట్టింది అంట క్వాలిటీ. మీకు ఇసుక రేట్ పెరిగింది అంటారు యూనిట్ రెండు? బాగా పెరిగింది కదండి. ఈ నెక్కిన కాడి నుంచి ఈ నెక్కిన ఎంత ఉంటుంది? యూనిట్లు లెక్క ఒకప్పుడు ఎలా ఉంటుంది అంటే థియేటర్ అప్పుడు 1500 1800కి వచ్చేది. ఈ ఏళ్ళ 4500 అండి, 4700 దాని సర్వీస్ని బట్టి అది ఎలా ఉంటుంది అంటే రేట్ అలా ఉందంటారు. ఇంకా అలా ఉంటుందండి రేట్లు పెంచేసి అండి. ఓ చోట నుంచి ఒకవేళ కొద్దిగా ఇసుక దిగాడు ఇంకో చోట కట్టుకెళ్ళాం అనుకో పోలీసులు బుక్ చేసేస్తున్నారు. అది మన మనం డబ్బులు ఎట్టు దింపుకున్నా ఇంకో చోట కట్టుకెళ్తాక లేదు అది ఇబ్బంది. చూపించాం పేపర్ చూపెట్టాలంటే మళ్ళీ ఆ అమరాదరికి వెళ్ళాలి రాయించుకోవాలి ఇవన్నీ ఎక్కడవుతాయండి. పోయిన గవర్నమెంట్లో ఎలా ఉంటుంది అసలు? గవర్నమెంట్లో గతంలో మరి బాగుండేది కదండి. మరి ఈ విధంగా బాగుంటుంది అంటారు? ఏ విధంగా బాగుంటుంది అంటారు? అంటే ఫ్రీగా ఉండేదండి. ఇంకా మీకు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం తాటరోడు పురపాలని చెప్తే తాటరోడు తెచ్చేసి చూడు మనం వెళ్ళక్కర్లేదండి. లారీ ఊడు పురపాలంటే లారీ ఊడు తెచ్చేసి చంటిపెట్టిన తెచ్చుకోవాలి. ఫలానా ఊరండి రాయించి తేకపోతే డబ్బు రాదండి. ఆ ఇసుకు కూడా 3 నిట్లంటే రావటం లేదండి. టన్నేజీ లెక్కదండి ఇప్పుడు అటు అన్నది లేక తగ్గుతుంది కానీ పెరుగుతుంది. మామూలుగా దొరుకుతుంది కానీ రేటు పెరుగుతుంది. రేటు పెరిగిపోయింది.
రేటు పెరిగిపోయి ఇబ్బంది అండి. మమ్మల్ని అలాగే కరోనా వచ్చినప్పుడు మూడు రెండు నెలలు మూడు నెలలు అసలు అదే ఏడిపించేసాడు కదండి. అది ఇసుకలో మాత్రం శాంత దారుణాలు అండి. ఎలా ఉందంటారు వచ్చేది ఎలా ఎలా ఉంటుంది? ఏం చెప్పలేము ఉండదు, చెప్పలేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తారంటారు కదా, కలిసి వస్తే ఏమన్నా వస్తే ఏమన్నా గందరగోళం అయినా అవ్వచ్చు అండి. గవర్నమెంట్ మారే అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరూ దెబ్బ 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 ఏంటంటే కష్టం కష్టం. ఓకే బాబు థ్యాంక్ యూ.